టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ఏజెంట్ ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా అఖిల్ అక్కినేని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంటాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఏజెంట్ మూవీ సత్తా ఏమిటనేది స్పష్టం చేసింది. ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. అయితే ప్రస్తుతం అఖిల్ అక్కినేని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటున్నాడు. ఈ ప్రమోషన్ ప్రోగ్రాంలో రసవత్తరంగా కొనసాగుతున్న ఐపీఎల్ 2023 కామెంటరీ బాక్స్లో ఎంట్రీ ఇచ్చారు. క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా క్రికెట్ను తన కెరియర్గా సెలెక్ట్ చేసుకునేవాడినని స్పష్టం చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీపై తన మనసులో మాట బయటపెట్టారు. విరాట్ కోహ్లీ అనేది పేరు మాత్రమే కాదని ఓ బ్రాండ్గా పేర్కొన్నారు. సమకాలీన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అని అభివర్ణించారు. కోహ్లీ బ్యాటింగ్ను చూస్తే బౌలర్లకు పీడకలలు వస్తాయని వ్యాఖ్యానించారు. అఖిల్ అక్కినేని ఓ క్రికెటర్గా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నమెంట్స్లో భారీగా పరుగుల వరద పారించాడు. తెలుగు వారియర్స్ క్రికెట్ జట్టుకు సారథి ఆయనే. అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో ఇటీవలే విశాఖపట్నం వేదికగా ముగిసిన సీసీఎల్ టోర్నమెంట్ను గెలుచుకుంది తెలుగు వారియర్స్ టీం.